అసలు చంద్రబాబు నాయుడును ఈ విషయంలో రాజధాని విషయంలో పట్టించుకోవడమే వేస్ట్. ఏంద్ర ప్రతిపక్ష నాయకుడు చెప్పుకోవడం వరకే ప్రతిపక్ష నాయకుడు తప్ప దేనికి పనికిరాడు. ఐదేళ్ళు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఐదేళ్ళు అప్పచెప్తే ప్రజలకు ఏమిచ్చాడు? తాత్కాలిక రాజధాని ఇచ్చాడు, తాత్కాలిక సెక్రటరీ ఇచ్చాడు, అన్నీ తాత్కాలికమే. పర్మనెంట్గా పలానా కట్టానని ఏదైనా ఇచ్చాడా? పర్మనెంట్గా ఇప్పటివరకు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చింది ఏమీ లేదు. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు వేస్ట్. అమరావతిలో మంగళగిరి నియోజకవర్గం నుంచి వాళ్ళ అబ్బాయినే గెలిపించుకోలేకపోయాడంటే రాష్ట్రంలో సీఎం ఏ విధంగా? మొన్ననే అంతంత మాత్రం గెలిచాడు, ఈసారి గెలుస్తాడన్న గ్యారంటీ అయితే ఏం లేదు. చెప్పలేమైనా కుట్రలు చేసి చేయొచ్చు, అందుకే మూడు రాజధానులు కానీ చేయడానికి కూడా ఏం లేదండి. మూడు రాజధానులు మూడు ఏరియాలో డెవలప్మెంట్ అవడానికి వైసీపీ ఏదైతే నిర్ణయం తీసుకుందో అది అద్భుతమైన నిర్ణయం. మూడు ఏరియాలు అంటే మన రాష్ట్రంలో ఉన్న మూడు ఏరియాస్ కూడా మంచి డెవలప్మెంట్ అవడానికి అవకాశం 100% ఉంది. అంటే 23 మంది ఎమ్మెల్యేలు ఉన్నారంటే 23 మందిలో కనీసం లాస్ట్ ముగ్గురే మిగులుతారు. దానికి సవాల్కి ఏం లాభం? అది ఏదైనా దీటైన సవాల్ ఎలాగ ఉండాలంటే అతనికి కూడా బలగం ఉండాలి. ఏముంది 23 మంది ఈయన కరెక్ట్గా వెళ్ళి సవాల్ ఇచ్చేసరికి, ఈయన రాజీనామా చేసేసరికి చివరికి మిగిలేది ఈయన. ఇంతో పాటు ఇంకేమైనా మిగిలితే ఒక్క అచ్చెన్నాయుడు మిగులుతాడేమో తప్ప ఇంకెవ్వరూ మిగిలరు. పబ్లిక్ చూడడానికి అలా కూడా ఉండదు. ఆ సామెతకు కూడా పనికిరాడు చంద్రబాబు నాయుడు గారు. ఎందుకంటే ఇందాక ఈ ఒక్క కాన్స్టిట్యూన్స్ తప్ప రాష్ట్రాన్ని మొత్తం ఏమి చూడట్లా. రాష్ట్రాన్ని మొత్తం చూస్తే బాగుంటుంది తప్ప ఒక అమరావతి, ఒక మంగళగిరి, ఒక అమరావతి, ఒక గుంటూరు తప్ప ఇంకేం అవసరం లేదా? రాష్ట్రంలో ఉన్న నలుమూలలో ఉన్న ప్రాంత ప్రజల అందరి అభిరుచిని చూడాలి, అందరూ అనుభవిస్తున్న కష్టాలను చూడాలి. అన్నీ చూసి దానికి అనుగుణంగా తీసుకుంటే బాగుంటుంది నిర్ణయం. అంతేగాని ఓన్లీ 29 గ్రామాల ప్రజల నిర్ణయం మీద రాజధాని అనేది కట్టుబడి ఉండదు. పక్క రాష్ట్రంలో ఉన్న సీఎం కేసీఆర్ గారు ఎన్నిసార్లు తెలంగాణ గురించి ఎన్నిసార్లు రాజీనామా చేశారు, ఎన్నిసార్లు గెలిచారు. అది కట్టుపట్టుదల, కట్టు చేసే పద్ధతి అంటే సిస్టమ్ అంటే అది. అంతేగాని ఇందాక 23 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు, నాకు నేను పెట్టిన రాజధాని గొప్పది, నేను పెట్టిన చోట రాజధాని పెట్టాలి, నేను పెట్టిన చోట ఇది పెట్టాలి అది పెట్టాలి అని మాట్లాడడం అనేది రైట్ కాదు. మరి ధైర్యం లేనట్లే కదా. కేసీఆర్కు ధైర్యం ఉంది కాబట్టి పక్కన మీ మిత్రుడు, నీకు నీకు పాత రాజకీయ మిత్రుడు, అన్ని రకాలుగా నీకు ఇప్పుడు హైదరాబాద్లో ఉంటున్నారు కదా, నీకు తోడు నీడగా ఉన్న పర్సను కాబట్టి డెఫినెట్గా తను ఏ విధంగా అయితే పోరాడాడు, ఏ విధంగా అయితే నిలబడ్డాడు, ఏ విధంగా అయితే ఈరోజు సీఎంగా నిలబడ్డాడు, ఆ విధంగా మీరు రండి. ముందుకొచ్చి 23 మందిని రాజీనామా చేసి 23 మందిని గెలిచారనుకోండి, అప్పుడు దాని గురించి రాజధాని ఎక్కడ పెట్టాలి ఏంటి అనేది కొంచెం ఆలోచించడానికి ఆస్కారం ఉంటుంది. ఏది లేకుండా పెట్టండి పెట్టండి పెట్టండి, మేము రాజీనామా చేస్తున్నాం రాజీనామా చేయండి, ఇది రైట్ కాదండి. ఇది పబ్లిక్ని ఎంతమంది ఎన్నిసార్లని పబ్లిక్తో ఆడుకుంటారు, ఎన్నిసార్లని ఓట్లు వేయాలి, ఎన్నిసార్లని చేస్తారు? ఈసారి వస్తే వాళ్ళకు ముచ్చటగా 3 సీట్లు మిగులుతాయి టీడీపీకి. 23లో 3 మిగిలొచ్చు, అది ఎక్కడ మిగులుతాయో చెప్పలేము. లక్కీ లాటరీ 1, 2, 3 మిగులుతాయి, 2 అనేది పోతుంది, అప్పుడు వాళ్ళే ఇబ్బంది పడతారు. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.